హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మనీల్ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు స్టిక్కీ ట్రాప్స్ గురించి చూపిస్తానండి. ఇందులో జనరల్గా వచ్చేసరికి కామన్గా వాడేది బ్లూ, ఎల్లో, వైట్ వాడతారండి. ఎక్కువగా వాడేది ఎల్లో కలరు, బ్లూ కలర్ వాడతారండి. అయితే ఈ స్టిక్కీ ట్రాప్ వల్ల మనం జనరల్గా చాలామంది పురుగు పడుతుందండి అని చెప్పేసి, ఈ పెస్ట్కి చాలా రకాల మందులు వాడతాము, చాలా రకాలుగా చాలా చాలా చేస్తాం. అయితే ఏంటంటే, అన్నీ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, వచ్చిన తర్వాత ఎట్లా దాన్ని రికవరీ చేసుకోవాలి మొక్కల్ని అనేది ఆలోచిస్తారు. అలా కాకుండా మనం ముందుగానే ఈ స్టిక్కీ ట్రాప్స్ని కనుక మీరు ఆ మొక్కలకి దగ్గరలో ఆ థ్రెడ్స్ కట్టేసేసి వేలాడదీసినట్లయితే, వీటికి చాలా రకాలు, కనీసం ఒక 10 రకాల పురుగులు, అంటే అవి జనరల్గా మనం కామన్గా ప్రతి మొక్కల్లో మనం పెస్ట్లు వచ్చినప్పుడు చూసేవన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఆకుముడతండి. ఆకుముడత ఇవేం చేస్తాయి, ఆ వచ్చి అక్కడ ఎగ్స్ పెట్టేస్తాయి. ఆ ఎగ్స్ నుంచి వచ్చిన లార్వాలు ఏం చేస్తాయి అంటే, వచ్చిన తర్వాత ఆ రసాన్ని పీల్చేస్తాయి. దానివల్ల మీకు ఆకు ముడత అనేది వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మీకు పేను బంక బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అది. తర్వాత లీఫ్ మైనర్, మీకు ఐడియా ఉంది కదా, ప్రతి ఆకు మీద సారలు సారలు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా మొక్క అందాన్ని పాడు చేస్తాయి, ప్లస్ మనకి ఇబ్బంది పెడతాయి. తర్వాత మళ్ళీ దానికి మనకు ఒక చాకరీ అండి. కాబట్టి మీరు ఈ స్టిక్కీ ట్రాప్స్ని కనుక మీకు మొక్కలకి దగ్గరలో మీరు అవి తగిలించినట్లయితే, వీటికి ఏంటంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ రెండు షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ కనుక తీసేస్తే మీకు ఆ గమ్మింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది గమ్ అనేది ఏ పురుగైనా కానీ వచ్చి వాలిందంటే ఒకసారి అది విడిపించుకోలేదు, అంత అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఏంటంటే, ఇది మీరు ఎప్పుడైతే తగిలించారనుకోండి, ఎక్కువగా వచ్చేసరికి ఈ పురుగులన్నీ కూడా మనకి డే టైంలో కంటే నైట్ టైం ఎక్కువగా వర్క్ చేస్తాయండి. వాటి పనితనాన్ని నైట్ టైంలోనే పెట్టుకుంటాయి అన్నమాట. అయితే ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి ఆ పేను బంక కానీ, మీరు జనరల్గా లీఫ్ మైనర్ కామన్గా అందరు చూస్తారు, ఆకు ముడత కామన్గా చూస్తారు. తర్వాత ఇవి చూడండి, లీఫ్ హోపర్స్, లీఫ్ మైనర్, వాటికి సంబంధించిన పురుగులు ఇలా ఉంటాయి. ఇవేంటంటే కొంచెం మనకి చూడటానికి ఇక్కడ పెద్దగా ఉన్నాయి బొమ్మలు, కానీ చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ మీరు తగిలిచ్చేసి ఆ స్టిక్కర్ ఆ పేపర్ అనేది ఆ బ్రౌన్ కలర్ ఎల్లోలో ఉన్న ఆ పేపర్ కనుక తీసేస్తే మీకు గమ్ ఉంటుంది, వీటికి వచ్చి అంటుకుంటాయి. యాక్చువల్గా ఏంటంటే, ఎందుకు అంటుకుంటాయి అంటే, ఇవి నైట్ టైము ఏ చిన్న ఫోకస్ పడినా కానీ ఒక లైట్ లాగా ఇవి రేడియం లాగా ఉంటాయి అన్నమాట. ఈ రేడియం కలర్స్కి ఇవి అట్రాక్ట్ అయిపోయి అవి లైట్స్ అనుకొని వచ్చి అతుక్కుపోతాయి. దీనివల్ల ఏంటంటే, మీరు చాలా వరకు పెస్ట్ కంట్రోల్ని ఈజీగా చేయొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు రైతులు కానీ ఎవరైనా మీరు చూస్తే, ఎక్కువ మొత్తంలో మొక్కలు పెట్టిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే, కంపల్సరీగా మీకు ఈ ఫ్లై ట్రాప్స్ కానీ స్టిక్కీ ట్రాప్స్ కానీ యూస్ చేస్తారు. ఎందుకంటే ఇవి కనుక యూస్ చేయలేదనుకోండి, మనం ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ కోసం మీరు మళ్ళీ వేరే కొనుక్కొని ఆ పెస్ట్ కంట్రోల్ ఆ మొక్కలు ప్రతి మొక్క మీద, అంటే నీమ్ ఆయిల్ కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ కానీ అన్నీ స్ప్రే చేసుకుంటూ ఉంటారు కదా, ఇంత పని ఉండదన్నమాట. ఈ జస్ట్ కొన్ని మొక్కలకి, ఇన్ని మొక్కలకి ఇంత దూరంలో అని చెప్పేసి ఒకటి అట్లా కట్టేసేసుకొని మీరు అట్లా వదిలేశారనుకోండి, మీరు మార్నింగ్కి చూడంగానే మీకు ఇవాళ మార్నింగ్ కట్టారు, నెక్స్ట్ డే మార్నింగ్కి చూడంగానే మీకు చాలా వరకు వాటికి అంటుకు ఉన్న ఫ్లైస్ అనేవి మీరు చూస్తారండి. కాబట్టి ఇది ఈజీ మెథడ్, మీరు అసలు కష్టపడకుండా ఈజీగా మీరు ఈ ట్రాప్స్ ద్వారా పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు. మీకు నేను అదే మీకు ఈ బాక్స్ మీద ఏమేమి అనేది మీకు మొత్తం చూపించాను. ఇవి కామన్గా అందరికీ వచ్చే ప్రాబ్లమే. కాబట్టి మీరు ఈ స్టిక్కీ ట్రాప్స్ యూస్ చేసుకొని మీరు పెస్ట్ కంట్రోల్ చేసుకొని మొక్కల్ని అందంగా డెకరేటివ్గా మీరు ప్లాన్ చేసుకోండి మొక్కల్ని. మీకు ఈ స్టిక్కీ ట్రాప్స్ కనుక కావాలనుకుంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. మీకు ఎన్ని స్టిక్కీ ట్రాప్స్ కావాలన్నా కానీ, మీకు కొన్ని అయినా కానీ మినిమం ఆర్డర్ అని ఏం లేదు. మీకు ఎంతవరకైనా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మీకు ఎన్ని స్టిక్కీ ట్రాప్స్ కావాలన్నా మీకు కొరియర్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.